బద్ద రాకుండా ఉండాలంటే గాలి పైకి వదిలేసి కడుపు బాగా లోపల లాగి దిగబట్టి ఉండాలి నెమ్మదిగా ఉండాలి చేస్తూ ఉంటే కొన్నాళ్ళు కరిగిపోయి బద్ద రాదు కడుపులో కొవ్వు కరిగిపోతుంది కనుక గర్భ సంచి తీయడం లాంటి ఉండవు కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండదు నాభి నుంచి కింద ఏ ప్రాబ్లం రాదు ఆయన కాలి దగ్గర వెళ్ళే అవసరం లేదు తాడ ముద్ద తాడ పొడుగు పెరగడానికి ఏ ముద్ర నిలబెట్టి లాక్ చేయండి చేతులు లాగాలి వేల మీద టోస్ మీద లాగవాలి మాక్సిమం ఇది ఇన్బ్యాలెన్స్ అవుతున్నారు కదా బ్యాలెన్సింగ్ గా ఉంటానని చెప్పనా చేతులు చెవులు పక్కకి తీసుకెళ్ళండి ఓకే తర్వాత ఎదురుగా ఏదైనా పాయింట్ ని చూస్తూ ఉండాలి మాటి మాటికి అటు ఇటు మార్చి మార్చి చూడకూడదు అలా చూస్తున్నారంటే ఇంబ్యాలెన్స్ అవుతారు మీ కాన్సంట్రేషన్ లెవెల్స్ ఏ మాత్రం ఉన్నాయో మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు దీని ద్వారా చెవుల పక్కకి చేతులు వెళ్ళాలి ముందుకు నెట్టుకోండి లాక్కోండి నడుము మొత్తం పైకి లాగేయాలి పొట్ట మొత్తం లాగాలి షోల్డర్స్ లాగాలి ఫుల్ లాగేసేయచ్చు బరువు